నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఉపద్రవం వచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు. మనం చూస్తున్నాం, గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తున్నటువంటి వరదలు, ప్రధానంగా గోదావరి, భద్రాచలం పట్టణం, రాములవారి సన్నిధి, ఆనాడు ముందు చూపుతో 96లో చంద్రబాబు నాయుడు గారు సుమారు 53 కోట్ల రూపాయలు వెచ్చించి కరకట్ట నిర్మాణం చేయటం వలన ఇవాళ 70 అడుగుల మేర గోదావరి వచ్చినా సరే భద్రాచలం పట్టణం సురక్షితంగా ఉంది అని చెప్పేసని ఆ పట్టణం నివసిస్తున్న ప్రజలంతా గుండెల మీద చేతులేసుకుని నిద్రపోయారు. వాళ్ళంతా మనసులోనే చంద్రబాబు నాయుడు గారికి దండాలు పెట్టుకున్నారంటే అది ఒక విజన్ ఉన్న లీడరు రాష్ట్రంలో అధికారంలో ఉంటే జరిగేటట్టు అభివృద్ధి. ఆ సందర్భంగానే కాదు, కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి కరోనా మహమ్మారి కూడా రెండు తెలుగు రాష్ట్రాలని పట్టి పీడిస్తుంటే ముందు చూపుతోనే ఆయన పునాదేసినటువంటి జీనోమ్ వ్యాలీ ప్రపంచానికే కరోనా వ్యాక్సిన్ అందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మెట్టెక్ వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే ఆ మెట్టెక్ నుంచే కరోనాకు సంబంధించిన టెస్టింగ్ కిట్లు కూడా మెట్టెక్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూశాం. అందుకనే విక్రమార్కుడు అని చెప్పేసి ఒక సినిమా డైలాగ్ ఉంటుంది రవితేజది, పోలీసుడే కాదు వాడి బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుందని చెప్పేసి. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినా ఆయన ముందు చూపు, ఆయన విజన్ ఖచ్చితంగా ఎప్పుడూ ప్రజల్ని రక్షిస్తూనే ఉంటుంది, కాపాడుతూనే ఉంటుంది. ఇవాళ తెలంగాణ హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా నిర్మితమయ్యి ఇవాళ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది అని చెప్పేసి మేము అందరం హాయిగా ఉన్నామంటే ఆనాడు ముందు చూపుతోనే ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని పెట్టి ఐటీని అభివృద్ది చేసి ఇవాళ కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి దేవుడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఆయన రుణాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ తీర్చుకోలేదు. ఖచ్చితంగా మీరు మళ్లీ అతి త్వరలో జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరొక్కసారి ముఖ్యమంత్రి అయి నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఖచ్చితంగా కాపాడతారని చెప్పేసని మీ విజన్ తెలుగు రెండు రాష్ట్రాలకు కూడా భవిష్యత్తులో మరింత ముందు చూపుతోనే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే, సెలవు.